కరోనా నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్లో హైరిస్క్ జోన్లో పనిచేస్తున్న తమకు నాణ్యత గల రక్షణ పరికరాలు అందించాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి జీజీహెచ్ ఆవరణలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. జూడా ఉపాధ్యక్షులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ ప్రతిరోజు అధిక సంఖ్యలో కోవిడ్ బాధితులు కాకినాడ జీజీహెచ్కు వస్తున్నారన్నారు. వీరికి సేవలందించడంలో తాము కీలకంగా పనిచేస్తున్నామన్నారు. ఒక్కోసారి కోవిడ్ బారిన పడి వైద్యులు మరణిస్తున్నారని, ఇది తమకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అందువల్ల తమకు ఆరోగ్య బీమా అమలు చేయాలన్నారు. అలాగే తమకు అందిస్తున్న పీపీఈ కిట్లు నాణ్యంగా ఉండటం లేదన్నారు. తమకు నాణ్యమైన N95 మాస్కులు పీపీఈ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కోవిడ్ విధుల్లో ఉన్న తమకు సహాయంగా అవసరమైన వైద్య సిబ్బందిని సమకూర్చాలన్నారు. పీజీలకు ప్రతి రెండేళ్లకు వేతనం పెంచాల్సి ఉండగా రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇంకా పెంచలేదన్నారు. కోవిడ్ విధుల్లో ఉన్న వారికి ఇన్సెంటివ్లు వెంటనే అందించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 14 నుండి అత్యవసర సేవలను బహిష్కరిస్తామన్నారు. అండి, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేమందరం ఆర్ఎంసీ జూడా తరఫున, రంగరాయ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, ఇక్కడ మేమందరం సైలెంట్ ప్రొటెక్ట్కి నుంచొని ఉన్నాము. మెయిన్గా మేము 3 ఇష్యూస్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి గవర్నమెంట్ని. మెయిన్ థింగ్ ఏంటంటే, మాకు హైక్ గురించి మేము మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. హైక్ ఎందుకు అడుగుతూ ఉన్నామంటే, ప్రతి 2 ఇయర్స్కి మాకు హైక్ ఉంటుంది. ఇట్ వాస్ ఇన్ 2018 వచ్చింది, మళ్ళీ మాకు 2020 జనవరికే రావాలి. జనవరి ఇట్స్ ఆల్మోస్ట్ ఆగస్ట్, అంటే 8 మంత్స్. 8 మంత్స్ మేము తిరగని ఆఫీస్ లేదు, తిరగని మినిస్టర్ లేరు, రిప్రజెంట్ చేసిన అథారిటీ లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ కరోనా డ్యూటీస్ ఇంత కష్టంగా ఉన్నా, లైఫ్ అండ్ డెత్ వాళ్ళ మధ్యలో పోరాడుతూ ఉన్నా, మేము ఇది చూసుకొని యాజ్ ఏ జూడా తరఫున అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. బట్ నోబడి క్యాడర్స్, అందుకే మేము అందరం ఇలా ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో వి డిమాండ్ హైక్ ఇన్ అవర్ స్టైఫండ్స్. ముఖ్యంగా మేము చెప్పాలనుకున్నాం, ఏది కూడా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమి చేయాలన్న మా ఉద్దేశం కాదు, దానికి వెళ్ళాలన్న మా ఇది కూడా కాదు. మామూలుగా మన గవర్నమెంట్ అన్ని విధాలుగా చాలా బాగా చేస్తుంది. ఎవరికేమైనా ప్రమాదం జరిగినా వెంటనే వాళ్ళకి ఎక్స్రేస్ అలాంటిది ఇవ్వడం, అలాంటి అన్నింటిలో కూడా అంత చొరవ తీసుకుని అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న అదే ప్రభుత్వం. డాక్టర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి అనేది ప్రవర్తిస్తుంది అనేది మా డౌట్ కూడా, మా ప్రశ్న అడిగేది. ముఖ్యంగా మేము అడుగుతుంది, డాక్టర్లు వాళ్ళందరికీ ఇప్పుడు కొంతమంది హెల్త్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి హెల్త్ పాలసీ లాంటివి, డాక్టర్లకి హెల్త్ పాలసీ లాంటివి అనేది ఏది ఇంకా ఏది ఒక జియో కానీ పాస్ అవ్వలేదు. అంటే ఇప్పుడు డాక్టర్లు ఎఫెక్ట్ అయ్యారు, మిగతా జనాల్లాగే మేము కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. దానికి మేము ఎఫెక్ట్ అయినప్పుడు మాకంటూ ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుని మా ట్రీట్మెంట్ వాటిని కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కూడా ఉన్నది. దాంతోపాటు కొంతమంది ఆల్రెడీ ఇదే ఇదిలోని కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న దాంట్లోనే ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. వా ఇద్దరు దానికి కూడా ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా ముట్టించినట్టు ఎక్కడ మనకు ఒక కాగితం కానీ అక్కడ ఒక ప్రూఫ్ కానీ ఏమీ లేదు. రెండోది, మేము అడుగుతుంది, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా ఇప్పటికీ ఈ నిమిషం కూడా డ్యూటీలో చేస్తూనే ఉన్నాం. ఏది మానేసి మేము రాలేదు. ఇప్పటికీ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది, కావాల్సినంత మంది స్టాఫ్ కానీ చేసే తోటీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ లేరు. వాళ్ళందరినీ కూడా ఇప్పించండి, ఇంకా మెరుగ్గా చేస్తాం, ఇంకా కొంతమంది పేషెంట్లు మేము మా అంతా మేము బాధ్యతగా కాపాడగలుగుతాం. ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల సంఘ అధ్యక్షులు డాక్టర్ భాస్కర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కళాసాగర్, కోశాధికారి డాక్టర్ సాధన అధిక సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.